సెల్ ఫోన్ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైన నిత్యావసర వస్తువు. ఒక మనిషి తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం మాట్లాడుకునే ఎలక్ట్రానిక్ యంత్రం. ప్రజెంట్ జనరేషన్లో సెల్ ఫోన్ వాడకంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. దీని వాడుక విషయంలో పేద ధనిక కులమతాల భేదం లేకుండా అందరూ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఇక సెల్ ఫోన్ విషయంలోకి వస్తే మనకు తరచూ వినపడే పదం మిస్డ్ కాల్. సాధారణంగా మిస్డ్ కాల్ అవసరానికి ఇస్తాం, కానీ అదే మిస్డ్ కాల్ కొంతమంది అనవసరంగా ఇచ్చి తమ జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలను కూడా ఎలా నాశనం చేస్తున్నారు అనేదే ఈ కథ సారాంశం. ఇది ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు విద్యను అభ్యసించవచ్చు. చూశారుగా ఎంత విశాలంగా ఉందో. ఈ కాలేజీలో కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేస్తున్నాం. ఇతని పేరు మురళి, కావ్య, రాజీవ్, నేహ, అభి, లత, ప్రవీణ్. వీరి గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? వీళ్ళు కూడా మిస్డ్ కాల్కి బాధ్యులే. ఇలాంటి బాధ్యులు ఇంట్లో తెలియకుండా 2 సిమ్లు వాడుతూ వారి జీవిత ప్రయాణం ఎటుమలుపు తిరుగుతుందో వీళ్ళ కథ ఏంటో ఒక్కసారి చూడండి. నీ వాయిస్ చాలా బాగుంది. సరే 2 డేస్ లో కలుస్తా. రియల్లీ సంక్రాంతి పండక్కి నీ దర్శనం నీ జీవితంలో మర్చిపోలేని విధంగా మిగిలిస్తా. ఓకే ఓకే డార్లింగ్, డాడీ కాల్ చేస్తున్నాడు, తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఓకే బాయ్, గుడ్ నైట్. నేను రా నేహాని. ఏంటి నేహా నాతో పని, రోజు మిస్డ్ కాల్ ఇస్తున్నావు. సరే కానీ రోజు ఎన్నింటికి పడుకుంటావురా? 9కి. ఎందుకు అంత అర్లీగా? నీ కళ్ళలోకి ఎవరు వస్తారా? నా కళ్ళలో రావు నేహా. ఏమో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి చాలు, రేపు సెకండ్ లెసన్ నేర్చుకుందాం. ఓకే, గుడ్ బై. బాయ్. I love you too. కళ్ళ కూడా వదలవా మురళి నన్ను. ఏంట్రా ఇది? ఎవరు మీరు? నేనా? నువ్వు రోజు మిస్డ్ కాల్స్ ఇస్తావే, అదే అమ్మాయిని. నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? నేను ఐడియా కాల్ సెంటర్ లో పని చేస్తాను. అయితే నేనేం చేయాలి? ఎందుకు మిస్డ్ కాల్ ఇస్తున్నావు? నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యు. ఐ టు. మరి మన లవ్ కి గిఫ్ట్? గిఫ్టా? ఏం గిఫ్ట్? నీ చైన్. ముఖ్యంగా మీ యూత్ ఇలా బుక్ అయిపోయినారా బాబు? ఒక్కరో మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారు, గంటల తరబడి మొబైల్ లో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం ద్వారా రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి చదువుకునే విద్యార్థులు మొబైల్ని అవాయిడ్ చేయండి. మంచిగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మీ కన్నవారికి మంచి పేరు తెండి. ఈ విషయాన్ని మీ మంచి కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే? టుడే యువర్ డ్రెస్ ఇస్ గుడ్ లుకింగ్. యాడ్స్ స్టాప్ టాకింగ్ రొటీన్ డైలాగ్స్. ఏదైనా కొత్త మ్యాటర్ ఉంటే చెప్పు. పాత మ్యాటర్ అయినా కొత్తగా ఉండేది లవ్వే కదా. ఓ, ఇంతకీ లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి?
ప్రతి అమ్మాయి వెనకాల అబ్బాయే కదా పడతారంటారు. బట్ అది నిజమే కదా. ఏంటి నిజం? ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడంటే అమ్మాయి నుంచి సిగ్నల్ వచ్చిందని కదా అర్థం. మీరు ప్రపోజ్ చేయరు, ప్రపోజ్ చేసే ధైర్యం లేదు, ప్రపోజ్ చేసిన మమ్మల్ని బ్యాడ్ బాయ్స్ అంటారు. ఓకే ఓకే, లెట్స్ గో టు క్లాస్. ఆగు కావ్య. ఏంటి రాజీవ్, ఏం కావాలి? ఒక్క నిమిషం ఆగు, నేను తనతో మాట్లాడాలి. నువ్వు కొంచెం పక్కెళ్ళు, వెళ్ళు. ఏంటి చెప్పు. కావ్య, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఐ లవ్ యూ కావ్య, ఐ లవ్ యూ. నాకు మురళి అంటే ఇష్టమని కాలేజీలో అందరికీ తెలుసు, అయినా నిన్నెలా ప్రేమిస్తాననుకున్నావు? ముందు నీ ఆలోచనలు అలవాట్లు మార్చుకో, అర్థమైందా? పద మురళి. ఆగవే, ఏంటో నీ పొగరు. నీకే కాదు నాకు లవర్ ఉంది, తనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇప్పుడే చూపిస్తా చూడు. నువ్వు మామూలు కాదే, నాకు మిసిడి గాలిచ్చి ఫోన్ లో నన్ను లవ్ చేసి, రీల్ గా వాన్ లవ్ చేసి ఇద్దరిని పిచ్చులు చేసావు. హాయ్ డార్లింగ్. హాయ్ రా డార్లింగ్. ఏంటి చాలా హాట్ గా ఉన్నా? చాలా కష్టంగా ఉందిరా. ఇంటికెళ్తున్నాను బాబా. నీ కూతురు బదాసి నువ్వు ఇంటికెళ్తున్నావు? నాగులు ఏం మాట్లాడుతున్నావు బాబా? ఒక్కసారి ఇంటికెళ్ళి ఫోన్ చేయడు. నన్ను వదిలేను బాబు. తాగు నాగులు, తాగు బాబు. బాబు నేను చెప్తున్నా, నా కూతురా? నా కూతురు, నా కూతురు లాంటిది కాదు బాబు. ఎంత మంది కూరలకు మిస్టర్ కలిసింది తెలుసా? నీ కూతురు, నీ కూతురు, నీ కూతురు, నీ కూతురు, నా కూతురా బాబు. నీకు నీ కూతురికి దండం. ఎల్లు ఎల్లు పో, వెళ్ళిపో, వెళ్ళిపోల ముందు. నాన్న బంగారం, అక్కడే ఉండు, నువ్వు హాఫ్ అన్ అవర్ లో వచ్చేసా. నేను వెయిట్ చేయ, అక్కడే ఉండు, స్టడీ వెయిట్ చేయ. అభి ఎక్కడున్నావు? ఇంట్లో. సరే, రోజు మనం కలిసే చోటుకురా, త్వరగా రా, బాయ్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాం. ఎరా బక్రా, నా మీద బాగా అసలు పెట్టుకున్నట్టున్నావు. ఏంటి కావ్య అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అయినా రాజీవ్ గారు చెప్పాడు కదా నా మొబైల్ డ్యువల్ సిమ్ అని. బట్ ఎందుకు? నాకు నచ్చినట్లు నేనున్నాను, నీకు నచ్చినట్లు నువ్వుండు, జీవితాన్ని ఎంజాయ్ చేయరా. ఇంకో విషయం గుర్తుంచుకో, నా అందం ముందు నువ్వు చాలా తక్కువ. నీ అందం అపరూపం కావచ్చు, కానీ నా ప్రేమ అనంతం కావ్య. ఇలాంటి కవితలు లక్ష విన్నా. అమ్మాయిలకి అందం, అబ్బాయిలకి భుజబలం, ఆ దేవుడిచ్చింది. మేం లేండి, మీరు లేరు, మీరు లేండి, ఈ ప్రపంచం లేదు. అరే పంతులు, వేదాంతం చెప్పి నాకు చిరాకు తెప్పించుకో. కావ్య ఒక్కసారి మన కట్టుబాట్ల గురించి ఆలోచించు. కావ్య, మన కట్టుబాట్ల? నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుంటావు, అది పవిత్రమైందని నువ్వు చెప్పగలవా? నువ్వు కాదా, నువ్వు కాదా? నా మ్యాటర్ వదిలే, నువ్వు చెప్పగలవా? చెప్పలేవు, ఎందుకంటే నువ్వు పిచ్చివాడివి కాబట్టి. నువ్వు పిచ్చోడివినా, నీకేం చెప్పినా అర్థం కాదు. నువ్వు నన్ను పిచ్చిగా ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు. బెటర్ లక్ నెక్స్ట్ టైం, బాయ్. నేను పిచ్చివాడినా? నేను పిచ్చివాడినా? నేను పిచ్చివాడినా? నేను పిచ్చివాడినా కాదా? 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 Thank you.
ఇప్పటి వరకు 5 లెసన్స్ నేర్పించాను. 6th లెసన్ లో ఎంజాయ్ చేద్దాం రా. నా మిస్డ్ కాల్ కి ఇంకో బకరగాడు బలి. అరే అబ్బి, నాకిప్పుడు 3వ నెల, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం రా. పెళ్ళా? ఎవరికి, ఎవరితో? అరే అబ్బి, ఏం మాట్లాడుతున్నావురా? ఇంకేం మాట్లాడాలి? నువ్వు చెప్పిన 6th లెసన్ లో ఇదే ఉందిగా, దానికి ఆన్సర్ వస్తే నేను ఆ బాధ్యుల్ని. గుడ్ బై అబి. ఏమండి, టీ తీసుకోండి. ఏమైందమ్మా అలా ఉన్నా? సారీ డాడ్, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. ఏం చేసావురా? ఏం చేసావంటే? నేను తప్పు చేశాను డాడ్. ఆ నాకు నాకు ఆ నీకు ఏంటే, ఏమైందా నీకు? 3వ నెల. 3వ నెల? అయ్యో, ఎంత పని చేసావే! నా గర్భ చరుపుట్టావు కదా, ఇందుకన్నా నిన్ను చదివించింది. ఎన్నిసార్లు చెప్పాను ఆ మొబైల్ వాడతని? ఆ మిస్డ్ కాల్ వచ్చినప్పుడే చూసా, డౌట్ వచ్చింది నాకు, అయినా నీ మీద నమ్మకంతో వదిలిపెట్టా. నన్ను క్షమించండి డాడ్. ఏమండి, కర్మ కర్మ అండి, చేసావు ఎంత పని చేసావే. జీవన తరంగాలలు ఏంటమ్మా బట్ల? ఫ్యాషన్ అన్న. పరువు తీసే ఫ్యాషనా, పరువు కాపాడే ఫ్యాషనా? ఏంటి నాన్న అలా మాట్లాడతావు? ఇవాళ రేపు ఇలాంటి డ్రెస్ కామన్. ఆ సెల్ ఫోన్ ఇంట్లో పెట్టి లంగా వాణి వేసుకుని వెళ్ళమ్మా, ఆ డ్రెస్ లో చాలా బాగుంటావు. ఇంకా ఎర్ర బస్సు పచ్చ బస్సు ఎక్కే కాలం కాదు నాన్న ఇది. ఏమయ్యా నాగులు, కన్నా కూతురు నాడు రోడ్డు మీద కొట్టిందంటే ఇంకెందుకయ్యా బ్రతకడం? ఈ అవమానం భరించడం కంటే ఏ నియోగయ్యో చూసుకుని సావచ్చుగా. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నువ్వు నీ బ్రతుకు. నాన్న చనిపోయాను రామ్మా. నాగులు
నా మార్పు నా చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా వచ్చింది. కాలేజీలో నన్ను ఒక పల్లెటూరు అమ్మాయి అని ఎంతో మంది నన్ను అవాయిడ్ చేశారు. అందుకే నాలో ఒక కొత్త మార్పు వచ్చింది. నా మార్పు మీరు చనిపోవడానికి కారణమవుతుందని నేను అనుకోలేదు నాన్న. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. మార్పు అనేది మంచికి రావాలి గాని ఇలా బరితెగించడానికి కాదు. ఇప్పుడున్న యూత్ ఎవరి మాట వినిపించుకోవట్లేదు. మీరు మా ఏజ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది మీరు చేసిన తప్పేంటో. మిమ్మల్ని మీరు హీరోలా ఫీల్ అయ్యి ఏదో చేయాలనుకుంటారు. ముందు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఈ మిస్డ్ కాల్స్, ప్రేమలు మనకొద్దు. ఇకనైనా మీకోసం, మీ కెరీర్ కోసం, మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించండి. మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. పదండి, అందరూ క్లాసులకు వెళ్ళండి. చూశారుగా, ఒక మిస్డ్ కాల్ ద్వారా ఇన్ని ప్రాబ్లమ్స్. ఏదైనా ఒక వస్తువు వినియోగించే పద్ధతిలో వినియోగించుకుంటే అందరికీ చాలా మంచిది. అదే శృతి మించితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి.